హాయ్ హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తాన్మీస్ కిచెన్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్న స్పెషల్ రెసిపీ చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీని రెగ్యులర్గా వండేటట్టు వండట్లేదు నేను ఇవాళ కొబ్బరి వండుతున్నాను అండ్ టేస్ట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ దీనికోసం హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం టూ టీ స్పూన్స్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిలను యాడ్ చేస్తున్నాను కట్ చేసుకున్న వన్ మీడియం సైజు టమాటో సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేశాను ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ అలానే నిమ్మరసం కొద్దిగా యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ కొంచెం అంత పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక కొబ్బరి బొండం తీసుకొని హోల్డ్ చేసుకొని దీంట్లో ఉన్న వాటర్ని ఒక గ్లాస్లోకి తీసేసుకోవాలి ఫస్ట్ కొబ్బరి బొండంలో లేత కొబ్బరి ఉంటే ఈ చికెన్ ఇంకా మంచి టేస్ట్ వచ్చేది ఈ వాటర్ని ఒక గ్లాస్లోకి తీసేసుకొని ఈ చికెన్ని కొబ్బరి బొండంలోకి స్టఫ్ చేసుకోవాలి ఒక కొబ్బరి బొండం సరిపోలేదు ఇవి చిన్నవి సో పెద్దదైతే ఒక దాంట్లోనే సరిపోతుంది సో అందుకే నేను టూ తీసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీరని యాడ్ చేసుకొని విస్తరాకు కానీ అరిటాకుతో కానీ ఫస్ట్ ఈ లోపల కవర్ చేసుకోవాలి తర్వాత ఈ ఆటా పిండితో పిండి ముద్దం చేసుకొని క్లోజ్ చేసుకోవాలి నా దగ్గర అరిటాకు కానీ ఇస్తరాకు కానీ లేదు అందుకే డైరెక్ట్గా పిన్ని ముద్దతో సీల్ చేసుకుంటున్నాను మీ దగ్గర కనుక ఉంటే ఆకులు ఏదైనా ఇస్తరాకు కానీ అరిటాకు కానీ ఫస్ట్ ఆ ఆకులతో క్లోజ్ చేసుకుంటే కనుక మనకి వాటర్ కంటెంట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది కుక్క అయ్యేటప్పుడు చికెన్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంటుంది అలానే పెరుగు నిమ్మరసం యాడ్ చేసుకున్నాం కదా ఇలా సీల్ చేసుకొని స్టవ్ పైన ప్లేస్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకొని మరోవైపుకి మనం తిప్పుకోవాలి అలా ఇలా అన్ని సైడ్లు కూడా ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఇలా తిప్పుకుంటూ ఇరవై నిమిషాల పాటు ఒక్కొక్క పక్కన మనం కుక్ చేసుకోవాలి ఈ కోకోనట్ చికెన్ ఎక్కువ టైం తీసుకుంటుంది వన్ అవర్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా తీసుకుంటుంది టైం అరిటాగుతో సీల్ చేయకపోవటం వల్ల కొంచెం కొంచెం వాటర్ లీక్ అయింది సో మీరు చేసుకునేటప్పుడు కంపల్సరీ అరిటాగుతో క్లోజ్ చేసుకోండి సో ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి బౌల్లోకి తీసుకుంటున్నాను కోకోనట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయింది అండ్ ఈ రెసిపీ రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఉత్తరి తిన్నా కూడా చాలా కమ్మగా ఉంది అండ్ ఈ పులుసు కూడా చాలా బాగున్నాయి కొబ్బరితో కుక్ అవటం వల్ల చాలా మంచి టేస్ట్ వచ్చింది బౌల్లో తీసుకోవటం వల్ల కింద సెటిల్ అయిపోయింది సో చూడటానికి డ్రైగా ఉంది కానీ చాలా బాగుంది పులుసుతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు బెస్ట్ వే ఈ చికెన్ని కుక్ చేసుకోవటానికి ఆయిల్ కొంచెం వేసుకొని నేచురల్గా ఇలా కుక్ చేసుకోవటం బెస్ట్ వే సో మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్